Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాడు నన్ను మోసం చేసి సీఎం అయ్యాడు. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబుది ఓ ప్రత్యేక శైలి. ముక్కుసూటితనం, నిర్మోహమాటంగా మాట్లాడడం ఆయన నైజం. ఆ ముక్కుసూటితనంతోనే ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. అయినా ఆయన ఖాతరు చేయరు. తన మనసులోది ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి చెప్పిన మాటలు అప్పట్లో ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. నీకు కులగజ్జి కులపిచ్చి ఉందంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఆయన మొహం మీదే కడిగేశారు. ఇప్పుడు కూడా మరో ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఈసారి ఆయన ఒకప్పటి తన సన్నిహిత మిత్రుడు వ్యాపార భాగస్వామి మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. గతంలో టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు ఆ తర్వాత చంద్రబాబును విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కు ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆయనకు జగన్తో దూరం పెరిగిందని, ఆయన వైసీపీ నుంచి తప్పుకుంటున్నారన్న రూమర్లు వినిపించాయి. తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఊహాగానాలకు తెరదించారు. అదే సమయంలో ఒకప్పటి తన సన్నిహిత మిత్రుడు చంద్రబాబుపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తాను ఎదగలేకపోయానన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని చెప్పిన ఆయన, ఒకడు మోసం చేసినందువల్ల తన రాజకీయ జీవితం నాశనం అయిందని అన్నారు. నమ్మకద్రోహం చేశాడని, ఇద్దరూ కలిసి ఓ వ్యాపార సంస్థ పెడితే మోసం చేశాడని ఆయన తెలిపారు. ఆ తర్వాత అతను సీఎం కూడా అయ్యాడని, సచ్చిన పామును కొట్టకూడదు కాబట్టి వదిలేశానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అతని పేరు చెప్పాలని తాను అనుకోవడం లేదని అన్నారు. మోహన్ బాబు పరోక్షంగా మాజీ సీఎం చంద్రబాబును ఈ మాటలు అన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత సీఎం జగన్ పాలన బాగుందన్న ఆయన, తన మద్దతు వైసీపీకి ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, తన విద్యా సంస్థకు రావాల్సిన బకాయిల విషయంలో జగన్ స్పందించడంతో పాటు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు పేరెత్తకుండా పరోక్షంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.